రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆత్మీయంగా బలంగా స్థిరంగా దేవునిలో ఉండాలని, మీరు ఈ సంవత్సరం అంతా వర్ధిల్లాలని మీ అందరి కోసం ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలని మీరు ఆశించినట్లయితే ఈ ప్రోగ్రామ్ అంతా ఈ వాక్యాన్ని వినండి. వాక్యం విన్న తర్వాత టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. స్వయంగా నేనే మీకోసం ప్రార్థన చేస్తాను, మీతో మాట్లాడతాను. ఈరోజు మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీ ఆత్మీయ క్షేమం కోసం, మీరు ఆత్మీయంగా బలపడే విధముగా దేవుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బహుశ్రద్ధతో భయభక్తులతో వినే ప్రయత్నం చేద్దామా? రండి, ప్రార్థనలో మనము దేవుణ్ణి సహాయం కోరుకుందాం. ఈ వాక్యం ప్రారంభ ప్రార్థనలో మనందరం ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యమును ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యాన్ని మేము నాయన ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. ఎవరైతే నాయన టీవీ ముందు వచ్చి కూర్చొని బహుభక్తులతో ఈ వాక్యాన్ని వింటున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, మేలు చేసి మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామములు ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నిర్గమకాండము 17వ వచనం. అయితే మంత్రస్థానులు, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. మనము గత 2-3 రోజుల నుండి ఈ ఒక్క వచనము నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా దేవుడు ఈ వచనం ద్వారానే మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం మనం చివరి వరకు మనం విందాం, చక్కటి ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుందాం. ఆనాడు ఇజ్రాయెల్ను పరిపాలించడానికి ఒక కొత్త రాజు వచ్చాడు. యోసేపును కానీ యోసేపు సేవించిన గొప్ప దేవుడిని ఎరుగని రాజు రావడం ఇజ్రాయెల్ ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పరిపాలన ప్రారంభంలోనే ఇజ్రాయెల్ని ఏదో ఒక విధంగా అణిచివేయాలని, వారి సంతానాన్ని విస్తరించకుండా చేయాలని మొదటి పన్నాగం పన్నాడు. ఆ మొదటి పన్నాగం వెట్టి చాకిరి జయించాడు. ఆ మొదటి పన్నాగం పడినప్పటికీ ఆ పన్నాగం బెడిసి కొట్టింది, ఆ ప్రయత్నం విఫలమైపోయింది. కారణం ఏంటంటే వారు వెట్టి చాకిరి ఇజ్రాయెల్ ప్రజలు చేసిన దేవుడు మహాకృప చేత వారి సంతానం ఇంకా కూడా అభివృద్ధి అయింది, విస్తరించారు. ఊరుకున్నాడో లేదు, రెండో పన్నాగం పన్నాడు. అదేంటంటే మగపిల్లలు లేకుండా చేయాలి. ఎవరైతే ఇజ్రాయేలీలు తల్లులు బిడలకు జన్మనిస్తున్నారో, ఒకవేళ మగపిల్లనైతే ఆ మగపిల్లని చంపేయాలి అని ఇజ్రాయేలీలోనే మంత్రస్థానులు పిలిచాడు. చూడండి, ఇది సైతాను ఆలోచన అండి. ఓ ఆత్మీయుడిని, ఒక సేవకుడిని పడేయాలి అని అంటే, ఒక ఆత్మీయుడిని, ఒక ఆత్మీయురాల్ని పడేసి సాక్ష్యాన్ని పాడు చేయాలంటే సైతాను ఎవరు వాడుకుంటాడో తెలుసండి? ఎవరో దూరంలో ఉన్నవారిని వాడుకోరండి. తన వారిలో నుండి, తన కుటుంబంలో నుండి దేవుడు ఈ వ్యక్తిని బలపరుస్తున్న కుదరది. ఎలాగలైనా సరే దేవునికి దూరం చేయాలని సైతాన్ ఏం చేస్తారంటే, తన వారిలో నుండే ఒకరిని వాడుకుంటాడు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చూస్తూ ఉంటాం, సయాన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం చూస్తున్నాం. ఎవరు అమ్మేశారండి యేసుక్రీస్తు ప్రభువారిని? యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రేమించిన తన శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదాను సైతాను వాడుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేయడానికి యూదా డబ్బులు చేత మూడిపోయాడు. అనగా సైతాను ఒక వ్యక్తిని పడేయాలన్నా, సైతాను ఒక వ్యక్తి యొక్క జీవితం నాశనం చేయాలన్నా ఎవరినో వాడుకోడండి. ఆ కుటుంబంలోనే, ఆ బంధువుల్లో నుండి, ఆ తనవారిలో నుండి సైతాను వాడుకొని ఆ వ్యక్తిని నాశనం చేయాలని కోరుకుంటాడు. అలాగే ఆ సైతాన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ఫరో ఇజ్రాయేలీలోని మంత్రస్థానులు పిలిచాడు. మీరు జాగ్రత్తగా చూడండి, నిర్గమకాండము 17వ వచనం. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రియుల మంత్రస్థానులతో మాట్లాడి, ఎవరి మంత్రస్థానులు అండి? ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న మంత్రస్థానులే. వారిని పిలిచాడు, వారిలోనే మగపిల్లలను
లేకుండా చేయాలని ప్రయత్నం పన్నాక. అలా ఆజ్ఞ జారీ అయినప్పుడు మంత్రసానులు ఇజ్రాయెల్ ప్రజలు తల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు బిడలు కనే సమయంలో ఆడపిల్ల పుడితే సంతోషించి బ్రతకనిచ్చారు. అలాగ మగపిల్లోడు పుట్టినప్పుడు ఇప్పుడు రాజాజ్ఞ వారికి ఏంటంటే మగ పిల్లోడు పుడితే చాలు పసిపిల్లోనే చంపేయండి, ఆ రోజు పుట్టిన పిల్లోనే చంపేయండి అనేటువంటి భయంకరమైన ఆజ్ఞ జారీ చేశాడు. అది గ్రహించిన మంత్రసానులు ఫరో రాజుకు భయపడడానికి కంటే తమ దేవుడైన యెహోవాకు తమ దేవుడికి భయపడ్డారు కాబట్టే ఆ మగపిల్లలను బ్రతకనేచ్చారు. అద్భుతంగా వాక్యం రాయబడింది, ఒకసారి చదువుకుందామా? నిర్గమకాండం 1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఫరో తాము కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత అద్భుతమైన పని చేశారండి మంత్రసానులు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారండి? ఎవరికి భయపడ్డారండి? ఫరో రాజుకి కాదు, దేవునికి భయపడ్డారు. వారు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుని చిత్తం చేశారు. వారు లోక రాజైన ఫరోకి భయపడలేదు, కానీ రాజైన దేవునికి వారు భయపడ్డారు. భయపడి దేవుని చిత్తమును దేవుని ప్రణాళిక చొప్పున మంత్రసానులు జీవించారు. పరిశుద్ధ గ్రంథం అదే సెలవిస్తుంది, మంత్రసానులు తమ దేవునికి భయపడి మగపిల్లలను బ్రతుకనీయగా. ఈరోజు ఇట్టి భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలండి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి దేవుడు అంటే ఏంటో భయము భక్తి ఏమాత్రం లేదు. ప్రాముఖ్యంగా దేవుడు అంటే ఏంటో భయం లేదండి. ఈ రోజులలో చాలామంది దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు. లేరా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, దేవుడు అంటే నీకు భయం లేదు కాబట్టి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. ఈ రోజుల్లో ఆ పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం లేదు కాబట్టి నువ్వు విచ్చలవిడిగా జీవిస్తున్నావు. త్రాగితే దేవుడు చూస్తూ మౌనంగా ఊరుకోడు శిక్షిస్తాడు అనే భయం లేదు కాబట్టి నువ్వు విచ్చలవిడిగా నువ్వు తాగుతున్నావు. నీ కష్టార్జితాన్ని నాశనం చేస్తున్నావు. ఆ సిగరెట్ తాగితే దేవుడు చూసి శిక్షిస్తాడనే భయం లేదు కాబట్టి నువ్వు సిగరెట్ తాగుతున్నావు. సిగరెట్ తాగుతున్నా అయ్యా నువ్వు అనుకుంటున్నావు ఆ సిగరెట్ నేను కాలుస్తున్నాను అనుకుంటున్నావు, అదే నిన్ను కాల్చేస్తుంది, అదే నీ జీవితాన్ని కాలుస్తుంది, అదే నీ కుటుంబాన్ని కాలుస్తుంది, అదే నీ ఆరోగ్యాన్ని కాల్చిపడేస్తుంది అనే విషయం నీకు తెలుసా? చాలామంది దేవుని భయము లేకుండా త్రాగేవారు, దేవుని భయము లేకుండా సిగరెట్ తాగేవారు, దేవుని భయము లేకుండా విచ్చలవిడిగా జీవించేవారు, దేవుని భయము లేకుండా భవిష్యత్తు పట్ల ప్రణాళిక లేకుండా భవిష్యత్తు పట్ల ఒక ఆశ లేకుండా విచ్చలవిడిగా జీవించేవారు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు మనము భయము కలిగి ఉండాలి. ఎవరికి భయము? దేవునికి మనం భయపడాలి. మనుషులకు కాదండి భయపడేది. ఈ రోజుల్లో మనుషులకు భయపడుతున్నారండి, అధికారులకు భయపడుతున్నారండి, ఆఫీసర్లకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేదండి. మందిరానికి నువ్వు వెళ్ళకూడదు ఆదివారం కూడా ఆఫీసరా అంటే ఆ యజమానుడికి ఆ యొక్క అధికారికి భయపడి నువ్వు మందిరాన్ని మాయడానికే ఇష్టపడుతున్నావు, కానీ నువ్వు దేవునికి భయపడి నేను 6 రోజులు కష్టపడుతున్నాను కానీ 7వ రోజు అది దేవుని రోజు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని నాకు భయభక్తుంది అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఎవరికి భయపడుతున్నావు? లోక అధికారికి భయపడి మందిరాన్ని మానేసి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. 6 రోజులు చేస్తున్నావు కదా, 7వ రోజు అది దేవునిది, దేవుని రోజు దేవునికి ఇవ్వాలి. మరి దేవుని మందిరానికి వెళ్తున్నావా? 6 రోజు కూడా వ్యాపారమేనా? 6 రోజు కూడా ఉద్యోగమేనా? 6 రోజు కూడా పనేనా? అన్ని రోజు నువ్వు లోకాని కోసం జీవిస్తే దేవుని కోసం ఒక్కరోజు కూడా జీవించకపోతే ఎలాగయ్యా? ఎలాగమ్మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? అలాగే మంత్రసానులు రాజుకు భయపడిది, ఒకవేళ రాజులు చెప్పిన ఫరో రాజు చెప్పిన పని చేస్తే వారికి ప్రమోషన్లు వచ్చేటి, కానీ మంత్రసానులు అండి ఫరో రాజుకు భయపడలేదండి, రాజైన దేవునికి భయభక్తులు కలిగి వారు జీవించారు. కాబట్టే వారు ఏం చేశారో తెలుసండి, దేవుని ప్రణాళికలు చేయగలిగారు, దేవుని చిత్తంలో చేయగలరు. అవసరమైతే ఒకవేళ మా దేవునికి భయపడి మేము ఒకవేళ ఈ పని చేస్తే, ఒకవేళ ఈ విషయం ఫరో రాజుకి తెలిస్తే,
ఫరోరాజు మమ్మల్ని చంపేస్తాడు, అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకుంటాము, కానీ దేవునికి భయపడకుండా ఫరోరాజుకు భయపడి పనిచేయలేము. అవసరమైతే ప్రాణాలైతే ప్రాణాలు పోతే పోని, కానీ మేము దేవునికి భయపడేవారము కాబట్టి దేవుని చిత్తము చేసేవారుగా మేము ఉంటామని నిర్ణయం తీసుకున్నారని మంత్రస్నానాలు. కాబట్టే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నెరవేరబడింది. తర్వాత దేవుడు మోషేను భూమి మీద దేవుడు పరిచయం చేశాడు. తద్వారా అవన్నీ విషయాలు తర్వాత వర్తమానంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రణాళికను, దేవుని చిత్తము చేయడానికి మంత్రస్నానాలు అవసరమైతే తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. ఇదే వ్యక్తిత్వం, ఇదే గొప్ప సాక్ష్యం. ఈరోజు చిన్న కారణాలకు దేవుని భయపడకుండా జీవిస్తున్నారండి. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తే కొంతమంది మేము దేవుని నమ్ముకోవట్లేదని కూడా చెప్పేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొంతమంది మందిరంలో ఒక పేరు, బయట ఒక పేరు జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఈ రోజుల్లో భక్తి ఉంటుందండి చాలామందికి. భక్తి అంటే మందిరానికి వెళ్ళడం, చిన్న ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం వినడం, వచ్చడం. భక్తి ఉంటుంది కానీ భయం ఉండట్లేదు. భయము భక్తి ఏంటండి పాస్టర్ గారు అనొచ్చు. దయచేసి గమనించండి, భయభక్తులు అనే పదం మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8:13, యెహోవా యందు భయభక్తులు కలియుండుట చెడుతనము నశయించుకునుటయే. భక్తి వేరు, భయము వేరండి. భక్తి అనగా ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయించుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం వినడం, వచ్చడం. కానీ భయం ఏంటంటే ఆ దేవుని వాక్యం విని నువ్వు చేస్తున్న పాపం చేయకుండా విడిచిపెట్టడం. ఏదైనా పాపం చేసే అవకాశం వస్తే ఆ పాపం చేయకుండా దాన్ని విడిచిపెట్టడం అనేది అది దేవుని యొక్క భయం. యోసేపు అలా దేవుని యందు భయము కలిగి ఉన్నాడు కాబట్టి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎంత ఘోరమైన దుష్కార్యము, నేను నా దేవుని ఎదుటి ఎలా చేస్తాను, నో నేను చేయను అని పోతీఫర్ భార్య ఎంత ప్రేరేపించినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, భయము కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పాపం చేయదు. భయము నొంది పాపము చేయకుడి అని పరిశుద్ధ గ్రంథం కూడా మనకు సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది భక్తి ఉంటుందండి కానీ భయం ఉండట్లేదు. ఈ తప్పు చేస్తే దేవుడు మౌనంగా ఉండడు, ఆయనను శిక్షిస్తాడు అనేటటువంటి భయం లేదండి చాలామందికి. భయము లేక యవనస్తులు జీవించేస్తున్నారు, భయము లేక పెద్దలు జీవించేస్తున్నారు. కొంతమంది భయము లేక ఇష్టమైన పనులు, నీచమైన పనులు మందిరాల్లో కూడా చేసేస్తున్నారు. దేవుడు అంటున్నారు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆనాడు మంత్రస్నానులు దేవుని యందు భయము కలిగి ఉన్నారు కాబట్టి దేవుని చిత్తం చేశారు. మరొక ఆత్మీయులను మీకు పరిచయం చేస్తాను. ఆత్మీయులు ఎవరు అనంటే షద్రక్, మేషక్, అబెద్నగో. వారు దేవుని యందు భయము కలిగి ఏ పని చేశారో ఒకసారి మనం చూద్దాం. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథములను తీసుకోనండి. దానియేలు గ్రంథము 3:16 చదువుతున్నాను, వినండి. 3:14 ఈ విధంగా రాయబడింది. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లను, శద్రకు, మేషకు, అబెద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడింది, అది నిజమా? అప్పుడు శద్రక్, మేషక్, అబెద్నగో వారు అంటున్నారు, శద్రకు, మేషకు, అబెద్నగోయు వారు రాజుతో ఇలాగు మనవి చేసిరి. నెబుకద్నెజరు రాజును పేరు పెట్టి పిలుస్తున్నారని, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షించపోయినను రాజా, నీ దేవతలు మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపవనియు తెలుసుకొనుమో. ఎంత రోషం కలిగిన యవనస్తులండి శద్రక్, మేషక్, అబెద్నగో వారు. వారు రాజైన నెబుకద్నెజరుకు భయపడలేదు కాబట్టి అంటున్నారు, ఓ నెబుకద్నెజరు, ఓ రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇది దేవుడిచ్చిన ధైర్యం అని. ఎందుకు రాజును పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఏర్పడింది? రాజు తన ప్రతిమ చేసుకొని అందరిని పిలిపించి నమస్కరించండి అన్నాడు. శద్రక్, మేషక్, అబెద్నగో వారు ఆత్మీయులు, దానియేలు వారి ఆత్మీయులు కనుక
వారు సేవించున్న దేవునికి మాత్రమే సాగిలపడే మొక్కవలన ధర్మశాస్త్రం సెలవిస్తుంది గనుక అంటున్నారు. నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, నువ్వు నిలబెట్టించిన ప్రతికి మేము ఎందుకు మొక్కాలి, మేము నీకు కాదు భయపడేది, మాకు దేవునికి మేము భయపడుతున్నాం. నువ్వు అంటున్నావు ఒకవేళ మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను, మండుచున్న అగ్నిలో వేసేస్తాను మిమ్మల్ని అని అంటున్నావు. నీకు భయపడేదేంటి నేను, నీకు భయపడేదేంటి మేము, మేము మాకు దేవునికి భయపడేవారం. నువ్వు ఇప్పుడు వేసేస్తావేమో కానీ మా దేవునికి మేము భయపడేవారం కాబట్టి నువ్వు వేసేటటువంటి అగ్నిలో మేము భయపడి నీకు నీ ప్రతిమకు మేము మొక్కం. ఒకవేళ నువ్వు వేసేస్తే అందులో నుండి తప్పించగలిగిన దేవుడు మాకున్నాడు. మేము ఏ దేవుని యందు భయభక్తులు కలిగి మేము జీవిస్తున్నామో ఆ దేవుడు అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ మేము మాత్రం మీ పతిగా మాకు మొక్కమే మొక్కము, అవసరమైతే అగ్నిగుండంలో కాలి చనిపోతాము కానీ నీ ప్రతిమకు మేము మొక్కము అని శద్రక్ మేషక్ అభెద్నగో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని యందు ప్రాముఖ్యంగా భయము కలిగి ఉన్నారు కాబట్టి రాజైన నెబుకద్నెజరుకు భయపడకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ ప్రతిమకు మొక్కకుండా ధైర్యం కలిగి జీవించారండి. ఇట్టి దేవుని భయం మనకుందా? ఇట్టి దేవుని భయం కలిగి మనం జీవిస్తున్నామా? ఈ రోజుల్లో ఏదైనా చిన్న శ్రమస్తే చాలామంది కృంగిపోతున్నారని, ఏదైనా చిన్న పాపం చేసేటటువంటి అవకాశం వస్తే భయము లేకుండా పాపం చేసేస్తున్నారండి. ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ రోజుల్లో దేవుడు అంటే భయము లేదు గనుకనే ఈ రోజుల్లో పాపం పెరిగిపోతుందండి. ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటి? దేవుడు అంటే భయం లేదు చాలామంది, దేవుడు అంటే తెలిసిన వారికి భయం లేదు చాలామంది. ఇదంత విచారకరం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మంత్రసానులు రాజైన ఫరోకి భయపడలేదు కానీ ఆనాడు మంత్రసానులు రాజైన దేవునికి భయపడ్డారు కాబట్టే పసిబిడ్డలైన మగపిడ్డలను వారు బ్రతకనిచ్చారండి. బైబిల్ అద్భుతంగా రాయబడింది, బ్రతకనీయగా అనగా రాజైన ఫరో ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చకపోతే, అనగా ఈ పిల్లల్ని మగపిల్లల్ని చంపకపోతే మమ్మల్ని ఫరో చంపేస్తాడు, అవసరమైతే ప్రాణాలు తెగించైనా సరే ఈ పిల్లల్ని మనం బ్రతకనీయాలి. ఇది దేవుని చిత్తం. మనము దేవునికి భయపడాలని వారి ప్రాణాలు పణంగా పెట్టి దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని చిత్తం చేశారని. ఆ తర్వాత మనకి శద్రక్ మేషక్ అభెద్నగో వారి జీవితాల్లో కూడా మనము చూసినట్లయితే వారు నెబుకద్నెజరు అనే రాజుకు వారు భయపడలేదండి, రారాజైన దేవునికి వారు భయపడ్డారు. ఎవరైతే దేవునికి భయపడతారో లోకంలో దేనికి భయపడరు, లోకంలో దేనికి భయపడరు. నువ్వు పాపం చేయడానికి నువ్వు భయపడి ఆ పాపం చేయకుండా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవు. ఈరోజు చాలామంది దేవునికి భయపడలేదు కాబట్టి, పాపం చేయడానికి భయపడట్లేదు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి భయపడట్లేదు కాబట్టి ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడిపోతున్నారు, చిన్న కష్టం వచ్చినా భయపడిపోతున్నారు, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం జీవించట్లేదు కాబట్టి నీకు ధైర్యం సరిపోవట్లేదు. బైబిల్ సెలవిస్తుంది నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీకు ఎప్పుడు వస్తుంది ధైర్యం? నీకు ఎప్పుడు వస్తుంది గొప్ప విశ్వాసం? నీకు ఎప్పుడు వస్తుంది ఒక దృఢమైన సంకల్పం? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. అదే దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకు దేవుడు నీతిమంతులు సింహంతో పోల్చాడో తెలుసండి? సింహం ఎక్కడైనా భయపడినట్టుగా మన చరిత్రలో కనబడుతుందా చెప్పండి? అడవిలో సింహాన్ని ఎందుకు రాజు అని పిలుస్తారంటే సింహంలో ఏ జంతువు అయినా సరే భయపడుతుందేమో కానీ సింహం భయపడదంటండి. సింహాన్ని రాజు చేసింది తన ధైర్యమే. చూడండి, సింహం కన్నా ఏనుగు చాలా బలమైనది, సింహం కన్నా ఏనుగు చాలా ఎత్తైనది, సింహం కన్నా ఏనుగు చాలా బరువైనది. అయినప్పటికీ సింహాన్ని చూస్తే ఏనుగు భయపడుతుంది. కారణం ఏంటంటే సింహానికి ఉన్న బలమే తన ధైర్యం, కానీ ఏనుగుకు తన బలమేంటో తెలియదు కాబట్టి తన పెరిగితనం. అందుకనే సింహం అడవికి రాజు అయిందండి. ఆ సింహంతో దేవుడు మనల్ని పోల్చాడండి.
ఏమని, ఎవరైతే నీతిగా, ఎవరైతే యథార్థంగా, ఎవరైతే పరిశుద్ధంగా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు సింహము వలె ధైర్యంగా ఉంటారు, దేనికి భయపడరు అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఈరోజు నుంచి ఒక తీర్మానం మనం తీసుకుందాం. మనము పాపం చేయడానికి భయపడి పాపము చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనము జీవిస్తే మన జీవితంలో దేవుని చిత్తం దేవుడు చేస్తాడు. మనము దేవుని చిత్తం చేసేవారుగా మనం ఉంటాం. మనము దేవుని సాక్షులుగా మనం జీవిస్తాం. శద్రక్ మేషక్ అభెజ్ఞగో వలె దేవుని కొరకు మనం జీవిస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో గొప్పవారిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ లోకంలో ఓ మాదిరికరమైన జీవితంగా దేవుడు మన జీవితాన్ని చేస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందామండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లోకంలో దేనికి భయపడమండి. కష్టం వచ్చిందా భయపడాల్సిన అవసరంలా, మా దేవుడు చూసుకుంటాడు. నష్టం వచ్చిందా భయపడాల్సిన అవసరంలా, పడిపోవారిని దేవుడు మరలా ఉద్ధరిస్తాడని వాక్యం రాయబడింది. నీతిమంతులు 7 సార్లు పడినా మరలా దేవుడు లేపుతాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనము నేర్చుకుంటాము కాబట్టి మనకు ధైర్యం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేనికి చిన్న సమస్య అయినా అది పెద్ద సమస్య అయినా, చిన్న పరిస్థితి అయినా అది ఎంత పెద్ద పరిస్థితి అయినా, అనారోగ్యమైనా, అప్పైనా, మరి ఏదైనా సరే, ఏది ఎదుర్కోవాలన్నా కావాల్సింది ధైర్యం, కావాల్సింది విశ్వాసం. అదే దేవుడు మనకిస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యం వలనే నువ్వు ఈ సమాజంలో ధైర్యంగా జీవించగలుగుతావు. ఆనాడు మంత్రసానులు దేవునికి భయపడ్డారని, దేవునికి భయపడి మంత్రసానులు దేవుని చిత్తము చేశారు. రాజైన ఫరోకి భయపడకుండా దేవునికే భయపడ్డారు కాబట్టి ఆ మగపిల్లలను బ్రతకనిచ్చారండి మంత్రసానులు. మనము కూడా దేవునికి భయపడి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే దేవుడు మన జీవితాల్లో తన చిత్తమేంటో నెరవేర్చి మనలను అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేనికి భయపడతావు సహోదరుడా? లోకానికి, లోకంలో ఉన్న మనుషులకు, లోకములో ఉన్న వాటికి భయపడతావా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను వేటికి ఎవ్వరికి భయపడకుండా దేవుని చేస్తాడు. ధైర్యంగా జీవించే విధంగా దేవుడు నీకు శక్తినిస్తాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఎవ్వరికి సాగిల పడేటటువంటి జీవితం రాకుండా దేవుడిని నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవునికి భయభక్తులు కలిగి జీవిద్దాం, దేవుని యందు ఉందాం, ప్రార్థనా జీవితం కలిగి ఉందాం, భయభక్తులు కలిగి నడుచుకుందాం. ఆనాడు మంత్రశాలల భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి మగపిల్లలను వాళ్ళు బ్రతకనిచ్చారండి. అటు భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉందామా? మరి భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటండి? మంత్రసానులకు దేవుడు ఏ ప్రతిఫలం ఇచ్చాడు? దేవుని యందు భయము కలిగిన మంత్రసానులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? శద్రక్ మేషక్ అభెద్నగో వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వలన దేవుడు వారిని ఏ విధంగా నిలబెట్టాడో ఇవన్నీ కూడా రేపటి వర్తమానంలో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన మనం నేర్చుకుందాం, రేపటి వర్తమానం కొరకు మనం సిద్ధపడదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం ద్వారా సెలవిచ్చు. ఆనాడు మంత్రస్థానులు మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే మగపిల్లలను బ్రతకనిచ్చారు. నేను అవసరమైతే వారి ప్రాణాలను పోతాయని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలను బ్రతకనిచ్చారు. నేను మగపిల్లలను బ్రతకనిచ్చారు. నేను అయా మీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీ చిత్తం చేసేవారిగా మేము ఉంటాం అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్ర. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీ యందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి. చెడుతనమును అసహించుకునేటటువంటి జీవితము దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి వర్తమానం కోసం మమ్మల్ని సిద్ధపరచండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే మరణకరమైన రోగంతో బాధపడుతున్నారో, అందరి కోసం ఒక దైవజనుడు నేను ప్రార్థిస్తున్నాను. ఏ సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, మరి ఎలాంటి సమస్య అయినా సరే ప్రభువా, అన్ని సమస్యలకు పరిష్కారం మీ దగ్గరనే ఉన్నది కనుక అయ్యా, ఒక దైవజనుడుగా నేను ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ వీక్షిస్తున్న వారు ఎవరైతే ఈ ప్రార్థన లేకపోయిస్తున్నారో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ కన్నీళ్లతో ఉన్నారో, ఆ కన్నీళ్లను
నాయన ఆనందబాష్పాలుగా చేసి వారి జీవితాలని వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరముగా చేసినందుకు స్తోత్ర. ఈ సేవకుణ్ణి, ఈ టీవీ పరిచర్ని, ఈ వాక్యాన్ని ప్రేమించే వారిని సహకరించే కొన్ని కుటుంబాలను మీరు లేవనెత్తబోతున్నందుకు వందనాలు. తద్వారా ఇంకా ఈ వాక్యాలు విస్తృతంగా ప్రకటించే కృపను దయచేయమని మీకే సమస్త మహిమగణత ప్రభావములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామముని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమీన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన, దివ్యమైన, బహుశక్తివంతమైన వాక్యాన్ని విన్నారు కదండి. రేపటి వాక్యం కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. శ్రేష్టమైన వర్తమానాలు ప్రతిరోజు మన ఈ బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 8:30 మీ ముందుకు నేను వస్తున్నాను. శ్రేష్టమైన వాక్యాన్ని అందిస్తున్నాను. ప్రతిరోజు ఈ వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపడండి. అదే సమయంలో మీ ముందు ఒక భారాన్ని, మీ ముందు ఒక బాధ్యతను ఉంచుతున్నాను. ఈ టీవీ ప్రోగ్రామ్స్ అనేటిది చాలా ఖర్చుతో, భారంతో వెళ్తున్నాయి కనుక ఈ టీవీ ప్రోగ్రామ్కి మీరు కూడా సహకారులుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ దీన సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నారా, అయితే టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి, మీకోసం భారంతో ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఈ సేవకుడికి టీవీ పరిచర్యకు సహకరించాలని మీరు ఆశిస్తున్నారా, అయితే టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి, వాట్సాప్ తెలియచేయండి, మేము మీరు ఎలా సులభతరంగా మీరు సహాయపడగలరో మీకు తెలియజేస్తాం. తద్వారా ఈ టీవీ ప్రోగ్రాం, ఈ పరిచర్యలో ఈ సేవకుడికి మీరు కూడా సహకారులుగా ఉంటారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా, మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మళ్ళా రేపటి కార్యక్రమం అందరం కలుసుకుందామా. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడినను గాక. గాడ్ బ్లెస్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 770-22-920-60.